కానీ 2014 వరకు లాభాలల్లో నడిచిన ఫ్యాక్టరీ, ఆ తర్వాత క్రమంగా ఒకటొకటిగా వచ్చిన ప్రభుత్వాల ప్రోత్సాహం లేకపోతే క్రమంగా నష్టాల్లో, క్రమంగా అప్పుల్లో కూరుకుపోయింది విశాఖ స్టీల్. కారణం ఎవరు? దొంగలు దొంగలు ఊళ్ళు దోచుకున్నారన్నట్టు ఈ విశాఖ ఉక్కును దోచుకోవడానికి తయారయ్యారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కారణం 35,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు దాదాపు 100,000 కోట్ల విలువ చేస్తుంది. అదే గనుక ఈ ఫ్యాక్టరీని నష్టాల పాలు చేసి అప్పుల పాలు చేస్తే ఇక అడ్డేముంది, ఇది నష్టాలలో ఉంది అని చెప్పి దీన్ని ప్రైవేటైజ్ చేయొచ్చు అని కుట్ర పన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇందాక అంకుల్ చెప్పినట్టు, రఘువీరారెడ్డి గారు చెప్పినట్టు, ఒక కుక్కను చంపాలంటే ఇది పిచ్చిది అని పుకారు పుట్టిస్తే చాలట, పెద్ద పని కాదు. అలాగే విశాఖ ఉక్కుకు సంబంధించి ఒక్కొక్కటిగా అసలు మైన్ లేకుండా ఇంతవరకు ఉంది అంటే దానికి ప్రధాన కారణమే ప్రభుత్వాలు. ఆ బాధ్యతను విస్మరించారు కాబట్టే ఈరోజు నష్టాలలో కూరుకుపోయింది. ఒకవైపేమో మైన్ లేదు, ఇంకోవైపేమో రా మెటీరియల్ కొనాలి అంటే రేట్లేమో ఆకాశానికి అంటుతున్నాయి, ఇంకొక వైపేమో ఆ రా మెటీరియల్ని సరఫరా చేయాలి అంటే దాని కాస్టు పెరిగింది. ఎలక్ట్రిసిటీ విషయంలోనూ అంతే. ఇలా ఒక్కటొకటిగా ఒక్కొక్క అంశంగా కాలుకు కాలు చేతికి చేతిగా ఒక్కొక్కటిగా నరుక్కుంటూ వస్తే ఒట్టి మొండెం మిగులుతుంది, ఇక అమ్మడానికి ఏ ఆటంకం ఉండదు అని ఇదే పన్నాగం పల్లారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. గంగవరం పోర్టు చూస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు గంగవరం పోర్టు 30 సంవత్సరాలలో మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఆ 30 సంవత్సరాలలో 15 సంవత్సరాలు అయ్యే పోయింది, ఇంకొక 15 సంవత్సరాలు ఉంటే గంగవరం పోర్టు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది. కానీ ఇప్పుడు జగనన్న గారు ఏం చేశారు, రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు అనిపించుకుంటున్న జగనన్న గారు ఏం చేశారు, అదే గంగవరం పోర్టుని కేవలం 6,500 రూపాయలకు వాల్యుయేషన్ వేశారు. 50,000 కోట్లు విలువ చేసే పోర్టుని 6,500 రూపాయలు వాల్యుయేషన్ వేశారు. 600 కోట్ల రూపాయలకు మొత్తానికే గంగవరం పోర్టును అదాని పాలు చేశాడు జగనన్న గారు. ఇది అన్యాయం కాదా? ఒక సామెత ఉంది, పోసమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందట. రాజశేఖర్ రెడ్డి గారు గంగవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి 30 సంవత్సరాలలో అని రాజశేఖర్ రెడ్డి గారు నిర్దేశిస్తే, జగనన్న గారేమో మొత్తానికే గంగవరం పోర్టుకి బీజేపీ బానిసలుగా మారిన జగనన్న గారేమో మొత్తానికే గంగవరం పోర్టును ప్రభుత్వం చేతుల్లోకి ఇక ఎప్పుడూ రాకుండా అదానికి అప్పచెప్పారు. ఇది అన్యాయం కాదా? పక్కనే ఉంది జింక్ ఫ్యాక్టరీ కూడా, దాని పరిస్థితి ఏమిటి, ఏమైంది దాని పరిస్థితి? ఇలాగే ప్రైవేటైజ్ చేశారు, దాంతో మొత్తానికి ఫ్యాక్టరీయే మూసేశారు, ఆ ఎంప్లాయీస్ అందరినీ తరిమి కొట్టారు. ఇప్పుడు అదొక రియల్ ఎస్టేట్ వెంచర్గా తయారు కాబోతుంది. అదే చేయాలనుకుంటున్నారు విశాఖ స్టీల్లో కూడా, ఇదే పన్నాగం పన్నారు కేవలం ల్యాండ్ బ్యాంక్ కోసం. ఈరోజు విశాఖ ఉక్కును ప్రైవేటైజ్ చేయాలని ఒక్కొక్క అంశంగా క్రమంగా, ఇది లాభాలలో ఉన్న ప్రాజెక్టు, క్రమంగా నష్టాల్లోకి తీసుకువెళ్లారు, అప్పుల్లోకి తీసుకువెళ్లారు. ఈరోజు కనీసం జీతాలు కూడా ఇచ్చే దిక్కు లేకుండా పోయింది అంటే కారణము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాదా? ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం? ఒక్కసారైనా ఇంతమంది ఉద్యోగులు ఉన్నారే, ఇంతమంది 30,000 ఉద్యోగస్తులు ఉంటారా, ఇంకా ఎక్కువే ఉంటారా?
ఇంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ జీవితాలు ఏం కావాలి, వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? ఇది ప్రైవేటైజ్ అయిపోతే వచ్చే కంపెనీ వీళ్ళందరినీ ఆదరిస్తుందా? పక్కన జింక్ ఫ్యాక్టరీ విషయంలో జరిగినట్టు మొత్తానికి ఫ్యాక్టరీని మూసేయదా? ఈ కార్మికులందరినీ వెళ్ళగొట్టదా? ఈ ల్యాండ్ బ్యాంక్ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా తయారు చేయదా? ఏమైపోవాలి ఈ జీవితాలన్నీ, ఏమైపోయాలి ఈ కుటుంబాలన్నీ? ఆలోచన చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం? ఆలోచన ఉందా ఎవరికైనా? పోనీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుగా ఉన్నారు, చంద్రబాబు గారు ఏమైనా ఆలోచన చేశారా? ప్రజల పక్షాన మాట్లాడుతున్నారా? విశాఖ స్టీలు ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదు అని ఎప్పుడైనా గొంతెత్తారా? ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. మన కర్మ, పాలక పక్షం ఒక తీరుంటే ప్రతిపక్షం కూడా అదే తీరులో బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు. దొందు దొందే కదా, ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా, ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క తీర్మానం చేశారట, విశాఖ స్టీలు ప్రైవేటైజ్ చేయకూడదు అని ఒక్క తీర్మానం చేశారట, అంతటితో ఆయన పని అయిపోయిందట, చేతులు దులిపేసుకున్నాడు, పెద్ద పెద్ద కోటలలో బతుకుతున్నారు. సరిపోతుందా? ఎందుకు ఉద్యమించలేదు సార్ అని అడుగుతున్నాం. ఎందుకు ఉద్యమించలేదు? మీ ప్రజలు కదా, మీకు ఓట్లేయలేదా? వీళ్ళు ఓట్లేస్తే కదా మీరు గెలిచింది, వీళ్ళ జీవితాలు జీవితాలు కదా. ఆలోచన చేయాలి. మళ్ళీ మళ్ళీ అదే నాయకులను ఎన్నుకుంటే ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి. జగన్ అన్న గారు, ఇంకోవైపు చంద్రబాబు గారు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు సార్ బీజేపీ పార్టీతో? ప్రజలకు సమాధానం చెప్పండి అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ మనకేం చేసింది? ఈరోజు బీజేపీ పార్టీకి ఒక్క ఓటైనా, ఒక్క సీట్ అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా ఉన్నాడా? లేడు. గత ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే గెలవలేదు బీజేపీ పార్టీ, ఒక ఎంపీ గెలవలేదు బీజేపీ పార్టీ. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం బీజేపీ గుప్పట్లో ఉంది. ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఏ పార్టీ? ఏ పార్టీ? బీజేపీ పార్టీ. ఎందుకంటే ఒక పక్క పాలక పక్షం, ఇంకో పక్క ప్రతిపక్షం, రెండు పార్టీలకు బీజేపీ పార్టీ కావాలట. ఇదొక లవ్ ట్రయాంగిల్. రెండు పార్టీలకు బీజేపీ పార్టీ కావాలట. బీజేపీ పార్టీ ఏమో ఇద్దరితో కలిసి డ్యూయట్లు పాడుతుంది. ఎందుకు పాడదు? ఒక పక్కేమో పాలక పక్షం, ఇంకో పక్షేమో ప్రతిపక్షం, ఇద్దరు స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఏ ఒక్కరు మనకు ప్రత్యేక హోదా కావాలి అని ఏ ఒక్కరు అడగరు, మనకు పోలవరం కావాలని అని ఏ ఒక్కరూ ప్రశ్నించరు, మనకు రాజధాని కట్టాలన్న చిత్తశుద్ధి ఏ ఒక్కరికి లేదు. ఆఖరికి విశాఖ స్టీలు ప్రైవేటైజ్ అయిపోతుందన్నా కూడా వీళ్ళకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇలాంటి వాళ్ళకా ఓట్లేయాలి? ఇలాంటి వాళ్ళనా గెలిపించుకునేది? ప్రజలందరూ ఆలోచన చేయాలి, ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని బయలుదేరారు. దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం. ఈ సిద్ధమనే క్యాంపెయిన్కి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 600 కోట్లు అంటే ఎంతో తెలుసా? ఎన్ని సున్నాలు? 10? నిద్రపోతున్నారో లేదో అని చూస్తున్నా. 600 కోట్ల రూపాయలట. పబ్లిసిటీ పిచ్చిగాని పట్టిందా జగన్ అన్నకి అని అడుగుతున్నారు ప్రజలు. ఎక్కడ చూసినా సిద్ధం, సిద్ధం, సిద్ధం. ఒక్కొక్క సిద్ధం సభకు 90 కోట్లు ఖర్చు పెడుతున్నారట. కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు మాకు 90 కోట్లు ఖర్చు అవుతుందమ్మా అని. దేనికి? దేనికి సిద్ధం సార్? మళ్ళీ 800,000 కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ ఆ బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదాను, మన పోలవరమును, మన రాజధానిని, మన వైజాగ్ స్టీలను తాకట్టు పెట్టడానికి సిద్ధమా?